జగిత్యాల సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు నుంచి రామమందిరం నిర్మాణం వరకు ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్లపై విమర్శలు చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణను దోచుకోవడంతో పాటు మద్యం కుంభకోణంతో రాష్ట్రం పరువు తీశారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈరోజు మనకు తెలుసు ఆర్టికల్ 370 నుంచి మొదలు పెడితే అయోధ్యలో రామ మందిర నిర్మాణం వరకు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శాంతియుతమైనటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని సమస్యలను ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో దేశ ప్రజలను దారిద్ర్య రేఖ నుంచి మరి పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఏ రకంగా దోపిడీ చేసిందో మనకు తెలుసు. ఈరోజు తెలంగాణ దోపిడీ చేసింది సరిపోలేదని చెప్పి ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో కూడా కేసీఆర్ కుటుంబము కేసీఆర్ కూతురు కవిత ఏ రకంగా అక్రమంగా ఆప్ ప్రభుత్వంతో కలిసి లిక్కర్ వ్యాపారంలో ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో ఏ రకంగా లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందో మనం చూశాము. తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 100 రోజులైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈ యొక్క 6 గ్యారంటీల విషయంలో తెలంగాణ సమాజానికి స్పష్టత లేదు. అందుకే మనందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్రం ముందుకెళ్లాలంటే, దేశంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలంటే, దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వము మరొకసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మనం ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది.